संगारेड्डी जिल्ला पटाणचेरु मंडलम चिट्कोल मल्लन्न आलयंलो नीलम मधु प्रत्येक पूजलु चेशारु। वंदलादि मंदि अनुचरुलतो कलिसि आलयानिकि विच्चेसिन आयन पूजल तर्वात भारी र्यालीगा गांधी भवन कु बयलुदेरारु। मरि कासेपट्लो कांग्रेस पार्टी तेलंगाण इंचार्ज दीपादास मुन्षी समक्षंलो नीलम मधु पार्टी कंडुवा कप्पुकोबोतुन्नारु। గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి పటాన్చెరు టికెట్ ఆశించారు నీలం మధు ముదిరాజ్। అయితే కొన్ని రాజకీయ సమీకరణలతో చివరి నిమిషంలో టికెట్ రాకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు ఆయన। నీలం మధుకు బీఎస్పీ టికెట్ ఇవ్వడంతో ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు। అనూహ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో నీలం మధు బీఎస్పీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడానికి నిర్ణయించుకున్నారు। कांग्रेस पार्टी బలోపేతానికి కృషి చేస్తానని చెబుతున్నారు నీలం మధు। మెదక్ పార్లమెంట్ స్థానం గెలుపు కోసం కృషి చేస్తానన్నారు ఆయన। ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా దీపాదాస్ మున్షి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మేడం సమక్షంలో పడంచెరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున భారీ ర్యాలీ వెళ్లి గాంధీ భవన్లో జైన్ అవుతున్నాం। జైన్ అయిన తర్వాత కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రజలకందరికీ ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతలో అట్లనే మా జిల్లా మంత్రివర్యులు దామన్న గారు ఆధ్వర్యంలో అందరం కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కూడా పార్టీని ఇంకా బలోపేతం చేసి రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఈ మెదక్ సీటు పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ సీటు గెలిపిస్తామని తెలియజేశారు। కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లాగుంటే పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే పార్టీ ఏం చెప్తే పార్టీకి పనిగా చేస్తా పార్టీలో ఒక నీటి బిందు దాకా పనిచేస్తా కార్యకర్త లాగా ఉంటుంది।